అందరికీ నమస్కారం. శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి వరకు మనకి శాకాహారం గురించి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మరియు మనతో పాటు సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ ధ్యాన్ ఉస్మానియా ఫౌండర్ అండ్ చైర్మన్ మరియు ధ్యాన ధర్మ ఫౌండర్ ఓయు రాము గారు ఉన్నారు. మరి ఆయన మాటల్లోనే శాకాహారం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే మేడం. అసలుకి మీకు శాకాహారిగా ఎందుకు అవ్వాలని మీకు అనిపించింది? శాకాహారి అనే కాన్సెప్ట్ నేను నేర్చుకున్నది పిఎస్ఎస్ఎం నుండి. ఓకే. పత్రేయ దగ్గరికి వచ్చిన తర్వాత శాకాహారం ఎందుకు తీసుకోవాలి, శాకాహారంగా లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి అసలు ఛాన్సే లేదు అన్న విషయం నేను అవగాహన చేసుకున్న తర్వాత వచ్చిన 1 ఇయర్ తర్వాత నేను శాకాహారిగా మారాను. ఓకే. సో ఇట్స్ బికాస్ ఆఫ్ కంప్లీట్లీ పత్రిజీ. ఓకే. సో ఒక సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా శాకాహారిగా ఉండటానికి? అంటే మీరంటే మెడిటేషన్ పత్రి గారు అని వచ్చారు, కానీ అందరూ అదే మార్గంలో రావాలని రూల్ లేదు కదా. సైంటిఫిక్ కోణంలో చూడాలంటే ఫస్ట్ మన డైజెషన్ సిస్టమ్ యొక్క వర్కింగ్ గమనిస్తే మనం ఫ్రూట్స్ తీసుకుంటే 2 అవర్స్లో అరిగిపోతుంది, డైజెస్ట్ అవుతుంది. మామూలుగా కూరగాయలు ఇవి తీసుకుంటే 3 to 4 అవర్స్ పడుతుంది. అదే మాంసాహారం కనుక తీసుకుంటే 72 అవర్స్ పడుతుంది. 72 అవర్స్ మనం 4 గంటల్లో అరగాల్సింది 72 అవర్స్ అరిగితే మన యొక్క మెషిన్ మీద ఎంత లోడ్ పడుతుంది ఎక్స్ట్రా అంటే 68 అవర్స్ ఎక్కువ వర్క్ చేయాలి ఒకసారి మాంసం తీసుకుంటే. అంటే మీరే అర్థం చేసుకోండి, ఒక బండికి లైఫ్ టైం ఇస్తారు మనం బండి కొనుక్కున్నప్పుడు, అది 2 సంవత్సరాలు మాత్రమే ఎఫెక్టివ్గా పనిచేస్తుందని. మనం కూడా ఎన్నో 2 సంవత్సరాల పాటు మాత్రమే పనిచేసే ఈ డైజెషన్ సిస్టానికి ఎక్కువగా మాంసం ఎక్కువగా తినే వాళ్ళకి జస్ట్ 30 ఇయర్స్ లోపే గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి, తర్వాత ఒబేసిటీ వస్తుంది. ఎందుకంటే ఒబేసిటీ ఈజ్ బికాస్ ఆఫ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల, డైజెషన్ సిస్టంలో సరిగ్గా అరగకుండా శక్తి రూపంలోకి మారకుండా కొవ్వు రూపంలోకి మారుతుంది. ఓకే. సో మాంసాహారం తీసుకునే వాళ్ళల్లో ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఇది ఒక కారణం. రెండవది డైజెషన్ సిస్టమ్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా ఎక్కువ లోడ్ పడి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపే దాని లైఫ్ టైం అంతా కూడా అయిపోతుంది. నెక్స్ట్ అన్ని బయోలాజికల్ సిస్టమ్స్ అంతా కూడా మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారకుండా ఉంటే కనుక మిగిలిన అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మన అన్ని అనారోగ్యాలకు కారణం మాంసాహారం తీసుకోవడం వల్ల వస్తుంది. ఎందుకంటే ఈ మిగిలిన అన్నిటికీ కారణం డైజెస్టివ్ సిస్టమ్తోనే లింక్ అయ్యింది కాబట్టి. ఓకే. సో ఇది పాయింట్ ముఖ్యంగా ఫస్ట్ పాయింట్. ఎక్కువగా చెప్పాలంటే ఆహారం అరిగే టైంను బట్టి సైంటిఫిక్గా మనం శాకాహారం తీసుకోవాలి, నాన్ వెజ్ తీసుకుంటే కనుక కరెక్ట్గా ఉండదు. ఓకే. ఓకే. డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం, మరి మైండ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ అనేది? ఎగ్జాక్ట్లీ, మనకు 3 రకాల గుణాలు ఉంటాయి. ఇంకా ఒకటి స్పెషల్గా కూడా యాడ్ చేసాను, తమస్సు, తమో గుణము, రజోగుణము, సాత్విక, శుద్ధ సాత్విక. ఈ ఫస్ట్ 2 గుణాలు జంతు ప్రవృత్తితో కూడుకున్నటువంటి అంశాలు. అండ్ రెండవది ఏంటంటే ఈ 2 గుణాల వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఫస్ట్ది తమో గుణం, కంప్లీట్గా లేజినెస్. అంటే లేజినెస్ కంప్లీట్గా వాడు ఏం ఆలోచించలేడు, కొత్త కొత్త నిర్ణయాలు చేయలేడు, క్రియేటివిటీ అంతా మొత్తం మైండ్కి సంబంధించిందేమో ఈ సాత్విక గుణం. తమో గుణం ఏమో శరీరానికి సంబంధించింది, అంటే శరీరం యాక్టివ్గా ఉండదు, అసలుకి ఏం వర్క్ చేయాలనుకున్నా కానీ శరీరం సహకరించదు మనకు, ఫస్ట్ పాయింట్. సో ఇంకొకటి ఈ రజోగుణం ఏంటంటే అహంకారంతో కూడుకున్నటువంటి థాట్స్ కలిగినటువంటి గుణం. గుణాలను బట్టి మనకు ఆలోచనలు వస్తాయి. సో మీరు ఎప్పుడైతే మాంసాహారం ఎక్కువగా తింటూ ఉంటే మన లోపల ఏ గుణాలు డెవలప్ అవుతాయి, ఫస్ట్ రజోగుణము, తమో గుణం వస్తాయి. దీని నుంచి వచ్చే థాట్స్ అన్నీ కూడా మీ జీవితంలో జరిగే అడ్వాన్స్మెంట్ని కంప్లీట్గా వెనక్కి లాగుతాయి. సో క్రియేటివ్గా మీరు థింక్ చేయలేరు, సరైన టైంకి సరైన డిసిషన్ తీసుకోలేరు. ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, యాక్టివ్గా పనిచేయలేరు, నిద్రమత్తుతో ఉంటారు, అవేర్గా ఉండరు, సరిగ్గా అబ్జర్వేషన్ చేయలేరు. ఇది తమో గుణం యొక్క రిజల్ట్ అనమాట. సో మాంసం తినడం వల్ల ఈ 2 గుణాలు డెవలప్ అవుతాయి. ఈ 2 గుణాలు డెవలప్ అయితే కనుక మనం ముందుకు వెళ్ళలేము, ఒక తోన స్ట్రక్ అయిపోతాం. ఇది మైండ్ పరంగా మనకు రిలేటెడ్గా ఉంటుంది. శుద్ధ సాత్విక ఆహారం అట్లాంటి తిన్నప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? శుద్ధ సాత్వికత అంటే కంప్లీట్గా శాకాహారులు మనసు మీద గ్రిప్ ఉన్న వాళ్ళు వండిన వంటను తింటే ఆ వంటను శుద్ధ సాత్వికం అంటాం. ఓకే. ఈవెన్ మీరు వెజిటేరియన్ తిన్నప్పటికీ కూడా నాన్ వెజ్ తినే వాళ్ళు వెజిటేరియన్ వండితే కనుక అది శుద్ధ సాత్విక ఆహారం కాదు. ఓకే.
సో అందుకే కొంతమంది సొసైటీలలో కొన్ని సొసైటీలలో వాళ్ళ వంటను వాళ్ళే వండేటట్లుగా చేసుకుంటారు. ఎందుకు అంటే మాంసాహారం తినేగలిగే వ్యక్తిలో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా రజోగుణము తమోగుణం ఉంటాయి. ఈ గుణాలతో కూడుకున్న వ్యక్తి వండుతూ ఉన్నప్పుడు ఈ గుణాలతో సంబంధించిన ఆలోచనలు ఎమోషన్స్ అన్నీ కూడా అవన్నీ ఎనర్జీ రూపం. థాట్స్ ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ, ఎమోషన్స్ ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ. ఇవన్నీ మనం వండే వంట మీద ఎఫెక్ట్ అవుతాయి. అది తిన్న వాళ్ళకి కూడా ఇలాంటి గుణాలన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. సింపుల్ చెప్పాలంటే మన పెన్ డ్రైవ్ను వేరే కంప్యూటర్కి పెట్టినప్పుడు అందుట్లో ఉన్న వైరస్లన్నీ మన పెన్ డ్రైవ్లోకి వచ్చినట్టుగా వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళు వండిన వంటను తింటే కనుక మన లోపలికి ఎంతో కొంత మొత్తంలో నెగటివ్ థాట్స్, నెగటివ్ ఎమోషన్స్ మన ఆరో లోపలికి ప్రవేశిస్తాయి. ఓకే, సో మనం శుద్ధ సాత్విక ఆహారం తినాలంటే అత్రిజీ అంటారు ఎప్పుడు వంట వండితే ఒక బ్రాహ్మణుడే వండాలి, వంట వండితే ఒక 3 గంటలు ధ్యానం చేసి రెగ్యులర్గా ఉండి వాక్షేత్రం మీద గ్రిప్ ఉన్న ఒక యోగి ఈశ్వరుడు లాంటి వ్యక్తే వండాలి, అదే సరి అయిన తిండి అంటారు. ఓకే, సో ఇది ఆహారానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం శాకాహారం తీసుకుంటే ఏంటి, నాన్ వెజ్ తీసుకుంటే ఏంటి అనేది సమస్యలు. సో మీరు శాకాహారిగా మారకముందు నాన్ వెజిటేరియనా? యా. సో నాన్ వెజ్ నుంచి శాకాహారం నుంచి శుద్ధ సాత్విక ఆహారం అనేది మీరు ఇప్పుడు తింటున్నారా? యా. సో మీలో మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? ఫస్ట్ పాయింట్, నా లోపల కొంచెం స్టార్టింగ్లో లేజినెస్ ఉండేది. అంటే నేను ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాను. ఆ స్టార్టింగ్లో నాన్ వెజ్ తింటున్నప్పుడు ఆ రోజంతా నిద్ర వచ్చినట్లుగా ఉండడము, ఏ పని చేయాలన్నా చురుకుగా ఉండకపోవడం, మైండ్ అంతా స్తబ్దుగా డల్గా ఉండడము. ఎప్పుడైతే మనము చక్కగా శాకాహారం తిన్నప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో నేను ఫ్రూట్స్ తీసుకొని ఉండడం నేర్చుకుని ఆ టైంలో ఇంకా యాక్టివ్గా ఉండడం. బ్రహ్మర్షి భత్రీజీ గారు మీ శరీరానికి ఎంత తక్కువగా భోజనం పెడితే అంత ఎక్కువగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఓకే, నిజమేనా కాదా అని చెప్పేసి ఇంకా ఏమంటాడు ఆయన, లంకనం పరమౌషధం అని కూడా చెప్తాడు. చూడండి, ఆహార విధానంలో మాంసాహారము, శాకాహారము, తర్వాత ఫ్రూటేరియన్, తర్వాత లిక్విడ్స్, ఇందుట్లో ఇంకా ప్యూర్గా మైండ్ ఎఫెక్ట్ చేసే శుద్ధ సాత్విక ఆహారము, లంకనము, ఈ ఇట్లా ఒక్కొక్క గ్రేడ్ను మనము పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మన ఆలోచన విధానంలో, మన యొక్క డిసిషన్ మేకింగ్లో, తర్వాత మనం మన అవేర్నెస్లో ముఖ్యంగా చాలా చాలా ఎరుక వస్తుంది. రజోగుణంలో ఉన్న వ్యక్తికి అవేర్నెస్ ఉండదు, చుట్టూ అన్ని జరుగుతుంటాయి, ఈజ్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్. సో అనలైటికల్ మైండ్ అనేది తన యొక్క శక్తిని కోల్పోతుంది. విశ్లేషించగలిగే సామర్థ్యం, కారణాన్ని కనుక్కునగలిగే సామర్థ్యం ఇవన్నీ తగ్గుతాయి. తగ్గినప్పుడు మన జీవితంలో ఆటోమేటిక్గా అడ్వాన్స్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా శాకాహారానికి ముఖ్యంగా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకా మెల్లమెల్లగా వెళ్తూ ఫ్రూటేరియన్ వెళ్ళాలి, లిక్విడ్స్ తీసుకుంటూ తరచుగా మనము కొంచెం లంకనం అనే దాన్ని కూడా పాటించాలి. ఇప్పుడు లంకనం అంటే ఏంటి? లంకనం అంటే ఉపవాసం ఉన్నాడు, ఫాస్టింగ్ ఫిజికల్లీ. ఓకే, మెంటల్ ఫాస్టింగ్ అంటే మెడిటేషన్. సో రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేయాలా? ఫిజికల్ ఫాస్టింగ్ అనేది మనకు ధ్యానంలో లేని వాళ్ళకి అది దేవుని భక్తి పేరు మీద పెట్టారు కొన్ని రోజులు, ఈ రోజుల నాడు ఖచ్చితంగా తినకూడదు అని, ఈ రోజుల్లో పర్టికులర్గా ఆ రోజు నాడు ఎందుకు మాంసం తినకూడదు అనేది కొన్ని పెట్టారు. ఎందుకంటే ఈ సోలార్ సిస్టంలో ఈ గ్రహ వ్యవస్థల్లో జరిగే మార్పుల వల్ల ఎక్కువ ఎనర్జీస్ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ రజోగుణంలో ఉన్న వ్యక్తులు, తమో గుణంలో ఉన్న వ్యక్తులు బాగా మాంసం తింటే కనుక ఆ రోజు వాళ్ళకి ఎప్పటికీ అలవాటు ఉంటుంది కాబట్టి తిన్నప్పుడు ఈ గుణాలు అనేటివి ఇంకా విస్తృతంగా అయిపోయి మనల్ని ఇంకా డిస్టర్బ్ చేస్తాయి. సో కనీసం ఆ రోజుల్లోనైనా మీరు మాంసాన్ని బంద్ చేస్తే మీకు మంచిదిరా బాబు అని చెప్పి ఈ సిస్టమ్ పెట్టారు. అంటే ఇప్పుడు ఈ శివరాత్రులు ఆ రోజుల్లో జనరల్గా లంకనం అంటే ఉపవాసాలతో ఉంటా ఉంటారు కదా, సో అప్పుడు ఏమవుతుంది? యా, శివరాత్రి ఎప్పుడు వస్తుంది? సహజంగా మనకు తెలుసు కదా, అమావాస్య రోజు. పౌర్ణమి రోజులు, అమావాస్య రోజులు రెండు ఈ అంటే ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఈ ప్రత్యేకమైన దినాలలో ఈ భూమి మీదకి వచ్చే యొక్క కాస్మిక్ ఎనర్జీ యొక్క వాల్యూమ్, పరిమాణం ఎక్కువగా ఉంటుంది. పౌర్ణమి, అమావాస సాధారణ వ్యక్తులకు శాపం లాంటిది, ఎనర్జీని బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళకి వరం లాంటిది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక సెల్ఫ్ డిసిప్లైన్డ్ కలిగిన వ్యక్తికి 1 కోటి రూపాయలు ఇస్తే ఆ డబ్బులన్నింటినీ చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాడి జీవితాన్ని డెవలప్ చేసుకుంటాడు. తాగుబోతుకు గనక కంట్రోల్లో లేని వ్యక్తికి గనక ఏమాత్రం అవగాహన లేని అజ్ఞానికి గనక ఇస్తే ఏం చేస్తాడు? ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాడు, మందు తాగుతాడు, చట్ట విరుద్ధమైన పనులన్నీ చేసుకొని కర్మ ముఠ కట్టుకుంటాడు, ఫిజికల్గా అందరికీ అన్యాయం చేస్తాడు, పోయి జైల్లో పడతాడు. సో 1 కోటి రూపాయలు 2 విభిన్న వ్యక్తులకు ఇచ్చినాం, సేమ్ శక్తి విషయంలో కూడా ఇంతే.
ఈ పౌర్ణమి అమావాస్యలో అంటే ఇప్పుడు శివరాత్రి రోజు మీరు ఉపవాసంగా ఉంటే మీ రజోగుణం కొద్దిగా తగ్గుతుంది, మీ యొక్క తమో గుణం కూడా తగ్గుతుంది. ఆ రోజు తీసుకున్న ఎనర్జీ ఈ వ్యక్తికి పాజిటివ్లో పనిచేస్తుంది. ఒకవేళ ఆ రోజు కూడా మనం బాగా తిని ఈ యొక్క గుణాన్ని కనుక యాక్టివేట్ చేస్తే ఆ రోజు వచ్చిన ఎనర్జీ ఈ వ్యక్తిని నెగిటివ్ వైపుకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన దినాల్లో ఉపవాసం ఉండండి అని చెప్తారు. సో ఇప్పుడు మన ఇండియన్ ట్రెడిషనల్ సిస్టమ్ తీసుకుంటే అది కాస్ట్ అవని హైరాకీ అవని ఏదన్నా అవనివ్వండి, బ్రాహ్మణులు హైయెస్ట్ హైరాకీలో ఉన్నారు అనేది మనకు తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా చాలా శాకాహారులే ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉన్నారు అనేది పక్కన పెడితే జనరల్గా మనకున్న సాంప్రదాయం ప్రకారం శాకాహారం అనేది భుజిస్తూ ఉంటారు కదా. ఎందుకు బ్రాహ్మణులు అనేటోళ్ళు వేద శాస్త్రాలన్నిటినీ అవపోసిన పట్టి దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని ప్రపంచంలో ఉన్న మిగిలిన తరగతులందరినీ గైడ్ చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒకనొక తెగ. మిగిలిన వాళ్ళకి ఎందుకు సాధ్యం కాదు ఇది అంటే వీళ్ళు ఆత్మపరంగా కూడా అంత కోణంలో ఎదిగిన వాళ్ళు కారు. ఆత్మపరంగా ఎంత ఎదిగినా కానీ ఆ జ్ఞానం శరీరంతోనే నేర్చుకోవాలి, ఈ బ్రెయిన్ ఉపయోగించి నేర్చుకోవాలి. వీళ్ళకు బాగా తెలుసు అనమాట, మాంసం తిన్న వ్యక్తులకి ఏకాగ్రత ఉండదు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, ఏకాగ్రత ఉండదు. రెండవది అనలైటికల్ పవర్ తగ్గిపోతుంది. నెక్స్ట్ మూడవది ఈ డిసిషన్ తీసుకోవాలంటే మీకు ఎరక ఉండాలి. ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలంటే అంతటి అబ్జర్వేషన్ ఉండాలి. ఈ మూడు, ఈ మాంసం తినడం వల్ల తమో గుణము రజోగుణం బాగా డెవలప్ అయిపోయి ఏకాగ్రత లేదనుకోండి, మీరు వాళ్ళు వేదాలు అంత క్రిటికల్గా ఉన్న జ్ఞానాన్ని ఎలా అవపసన పడతారు? పుస్తకాలు లేవు అప్పుడు. వాళ్ళు 3 గంటలకు లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి ఆ గురువుల క్షేత్రంలో ఉండి అవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ ధారణ చేయాలి, అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంటే ఫోన్లలో పెట్టుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, చిప్లలో పెట్టుకోవచ్చు, అప్పుడు ఆ ఛాయిస్ లేదు. అంటే ఏకసంతాగ్రహులుగా ఉండాల్సిన అవసరం ఎవరికి ఉంది? బ్రాహ్మణులకు ఉంది. వీళ్ళకి తెలుసు మాంసం తీసుకుంటే ఏకసంతాగ్రహి కాదు కదా, కనీసం దాన్ని గుర్తు కూడా పెట్టుకోలేము, కాన్సన్ట్రేట్ కూడా చేయలేము, దాన్ని అనలైటికల్ అసలే చేయము. ఈ జ్ఞానం వాళ్ళకు అర్హత లేకుండా పోతుంది ఎప్పుడు మాంసం తింటి. అందుకని ఈ కంప్లీట్గా ఈ బ్రాహ్మణులకు విద్య నేర్చుకునే కోణంలో మాంసం అనేది కంప్లీట్గా అడ్డంకిగా మారుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ విద్య నేర్చుకోవడానికి. రెండవది బ్రాహ్మణులకు ఇంకా ఉన్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క టెంపుల్స్ని మెయింటైన్ చేయడం. టెంపుల్స్ని మెయింటైన్ చేసేటప్పుడు ఈ బ్రాహ్మణులు మాంసం తినకుండా వెళ్ళాలి. ఎందుకు టెంపుల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఇచ్చినము అంటే వీళ్ళు మాంసం తినరు. ఒకటి, మాంసం తింటే ఏమవుతుందంటే ప్రతి శక్తి క్షేత్రాన్ని ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు డైల్యూట్ చేస్తూ ఉంటాయి అసలు పక్క. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్గా ఉన్నటువంటి థాట్స్తో ఉన్నటువంటి ఒక వ్యక్తి చక్కటి టెంపుల్లోకి ప్రవేశించాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి శక్తి క్షేత్రాన్ని మొత్తం డైల్యూట్ చేసి భయంతో కూడుకున్న ఆలోచనల్ని నెగిటివ్ థాట్స్ని ప్రవేశపెట్టడం వల్ల అక్కడున్న ఎనర్జీ న్యూట్రలైజ్ అవుతుంది, అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఒక నెగిటివ్ మాంసం తిన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మాంసంతో ఉన్న వ్యక్తి ఎలాంటి తిన్న వ్యక్తి ఎలా ఉన్నాడు? నెగిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ, ఇది పాజిటివ్ ఎనర్జీ, బోత్ విల్ బికమ్ న్యూట్రలైజ్డ్. అంటే రోజు రోజుకు ఒక టెంపుల్ను కనుక మాంసం తినే వాళ్ళు ఎక్కువగా దర్శిస్తూ ఉంటే అక్కడున్న శక్తి మొత్తం వెళ్ళిపోయి ఆ టెంపుల్ ఎలాంటి ప్రభావం లేకుండా తయారవుతుంది. రెండవది, బ్రాహ్మణులు పొద్దుగాల లేస్తే సాయంత్రం వరకు వాళ్ళ వేద మంత్రాలతోనే ఆ విగ్రహానికి శక్తిని ఇస్తూ ఉంటారు. వేదాల్లో పర్టికులర్ మంత్రాలు ఉన్నాయి, శబ్దము పర్టికులర్ యొక్క ఆ ఫ్రీక్వెన్సీతో జపిస్తే ఇది వాళ్ళు 12 సంవత్సరాల కాలంలో నేర్చుకుంటారు. ఒక వేదాధ్యయనం పూర్తి చేయాలంటే 12 ఇయర్స్ పాటు ఆశ్రమాల్లో ఉండి నేర్చుకొని రావాలి. అండ్ ఆ ప్రొనౌన్సియేషన్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర అటువంటి శక్తి వచ్చి అక్కడున్న విగ్రహాన్ని శక్తివంతం చేస్తాము. దీన్ని ప్రాణ ప్రతిష్ట అంటాం. ఆ శక్తిని సాధారణ వ్యక్తులు వచ్చి మొక్కినప్పుడు ఆ ప్రత్యేకమైన దినాల్లో స్నానం చేసి మాంసం తినకుండా వచ్చి అక్కడ వచ్చి ఆ మొక్కినప్పుడు వీళ్ళకు ఆ శక్తి వస్తుంది. ఈ శక్తి ఆ విగ్రహానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వేద బ్రాహ్మణులు ఆ మంత్రాలను స్పష్టంగా పలకడం ద్వారా ఆ శక్తిని దానికి స్టోర్ చేశారు. సో మాంసం తినే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్రొనౌన్సియేషన్ తప్పిపోతుంది, ప్లస్ వీళ్ళ లోపల సాత్విక గుణం ఉండదు బ్రాహ్మణుల లోపల. ఈ రజోగుణం నెగిటివ్ థాట్స్తో కూడుకున్నటువంటి థాట్స్ వచ్చి ఆ టెంపుల్లో ఉన్నదాన్ని మొత్తం నాశనం చేసేస్తారు. సో టెంపుల్కి బ్రాహ్మణులకి శాకాహారానికి మొత్తం ఇవన్నీ అవినాభావ సంబంధం కలిగి ఉంది.
ఇప్పటివరకు శాకాహారం మన మైండ్కి అట్లా హెల్ప్ అవుతుంది, బాడీకి అట్లా హెల్ప్ అవుతుంది, గుణాలకి అలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మన ఇండియన్ కల్చర్ ఎందుకు శాకాహారం అనేది అంత ఇంపార్టెంట్ అనేది మనం మాట్లాడుకున్నాం. అండ్ మనం ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంకి శాకాహారానికి ఉన్న సంబంధం గురించి చెప్తారు. ఫస్ట్ పాయింట్, ఆధ్యాత్మికత అంటే ఏంటి? అన్ని చోట్ల ఆత్మనే ఉంది, అందరు జీవులు సమానము అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అన్ని చోట్ల నేనే ఉన్నాను. మమాత్మ సర్వభూతాత్మ అనేది ఆధ్యాత్మికత యొక్క ది హైయెస్ట్ డిగ్రీ. ఒకవేళ నువ్వు కనుక నేను ఆధ్యాత్మికంగా వెళ్ళి యోగిని కావాలంటే నా లక్ష్యం ఏంటి? ఫస్ట్ నేనేం గుర్తించాలంటే ప్రతి జీవి కూడా నాలాంటిదే. పరిణామ క్రమంలో అదొకటి కింద ఉండొచ్చు, ఇంకొకటి హై స్థాయిలో ఉండొచ్చు. అండ్ సోల్ ఎవల్యూషన్ అనే తీరంలో మనం మనిషి, ప్రతి మనిషి మూడు కింగ్డమ్స్ గుండా వస్తాడు. మినరల్ కింగ్డమ్ ఒకటి, ప్లాంట్ కింగ్డమ్ ఒకటి, యానిమల్ కింగ్డమ్ ఒకటి. సో ఇవన్నీ ఎవరు? మన యొక్క ముందు ఉన్నటువంటి కింగ్డమ్స్. ఇవి పూర్తి స్థాయిగా తను జన్మలో వచ్చినటువంటి పర్పస్తో వచ్చిన ఆ జంతువు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడో, ఒక మేకనో, ఒక జంతువు ఉంది. అది పూర్తిగా తను ఎన్ని సంవత్సరాలు ఎంపిక చేసుకొని వచ్చిందో, 20 సంవత్సరాలు అనుకోండి, ఆ 20 సంవత్సరాలు అక్కడ ఉంటేనే తన పాఠం పూర్తిగా నేర్చుకుంటుంది. నేర్చుకొని మానవుని నెక్స్ట్ లెవెల్కి, అది మానవుని కింగ్డంలోకి, మానవ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ దాన్ని మనం మధ్యలో చంపేసినాం అనుకోండి, ఏమవుతుంది? దాని పరిణామ క్రమాన్ని మనం ఆపినట్టే కదా. సో ఆధ్యాత్మికత అంటే ప్రతి జీవిని, ప్రతి జీవిలో కూడా దేవుడున్నాడు, ఈశావాస్యమిదం సర్వం అండ్ ఈశ్వర ప్రణిధానైనం అని చెప్పి చెప్తారు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానైన క్రియాయోగ అని చెప్తాం. యోగి కావాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ఫస్ట్ మన ఆలోచనలో ఏం రావాలంటే అన్ని జీవులు కూడా పరిణామ క్రమంలో రేపో ఎల్లుండో దేవుడుగా మారుతాడు. ఈవెన్ ఒక సెల్ కూడా చివరి యొక్క టార్గెట్ ఏంటంటే ఒక మనిషిగా మారడం, ఆ తర్వాత దేవుడిగా మారడం. సో మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఫస్ట్ ఈ ఎవరిని చంపకూడదు అన్న థాట్ ఉంటేనే మీరు ముందుకు వెళ్తారు. సో ధ్యానానికి మాంసం తినడానికి సంబంధం లేదు, కానీ మాంసం తినడానికి ఆధ్యాత్మికతకు సంబంధం ఉంది. మీరు ఫస్ట్ గుర్తిస్తారు. సో ఆ అవగాహన ఉంటేనే ఆధ్యాత్మిక ప్రగతికి సాధ్యం. జంతువులను చంపకూడదు, అవి నా అనుంగు సోదరులు, నాకన్నా ముందున్నటువంటి పరిణామ క్రమంలో దిగస్థాయిలో ఉన్నటువంటివి, వాటి పట్ల నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఐ హావ్ టు ప్రొటెక్ట్ దెమ్, ఐ హావ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ అన్న అవగాహన వస్తే యూ విల్ ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ పాత్. దట్ ఈస్ ద రిలేషన్. సో ఒక నార్మల్ మ్యాన్, ఒక స్పిరిచువల్ మ్యాన్ గురించి మనం మాట్లాడుకున్నాం. నార్మల్ మ్యాన్ అయితే ఖచ్చితంగా మన ఇండియన్ కల్చర్లో అట్లీస్ట్ కర్మ అనే కాన్సెప్ట్ని నమ్ముతూ ఉంటారు, అది భయం వల్ల అవని ఏదన్నా అవనివ్వని. స్పిరిచువల్ మ్యాన్కి ఒక కర్మ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఐడియా ఉంది. సో ఒక కర్మ అనేది వెజిటేరియనిజం పైన ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది? నేను ఫస్ట్ పాయింట్ విఎస్ఎస్ఎంలోకి వచ్చినాక నేను శాకాహారంలోకి వెళ్ళాలన్నప్పుడు కూడా కొంచెం నా మైండ్ నా మీద ప్రభావం చూపించింది. నేనప్పుడు ఒక బుక్ చదివాను, మిర్దాద్, ద గ్రేటెస్ట్ బ్యూటిఫుల్ బుక్, ఓషోకి బాగా ఇష్టమైన పుస్తకం. అందులో ఒక మాట చెప్పాను, ఒక స్టేట్మెంట్ చదివిన, ఆ క్షణమే ఐ హావ్ డిసైడెడ్ టు బికమ్ ఏ వెజిటేరియన్. దాంట్లో ఏముందంటే, నువ్వు వేస్ట్ చేసే ఒక రక్తపు బొట్టు, వేస్ట్ చేసే ప్రతి కణం అంటే సెల్, మన ఈ మాంసం ముద్దలు, నువ్వు నాశనం చేసే ఎముకలు, ఒక జీవి, వీటన్నిటిని నువ్వు ఇంకొక జీవి నుంచి లాక్కుంటున్నావు. ఒక మేకను చంపడం ద్వారా, ఒక గొర్రెని తినడం ద్వారా, ఇంకొక జంతువుని తినడం ద్వారా లాక్కుంటున్నావు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? నువ్వు ఏదైతే తీసుకుంటావో అది నువ్వు తిరిగి చెల్లించాలి, లేదా నువ్వు ఇతరులకు ఎలాంటి గతినైతే పట్టిస్తావో నీకు అలాంటి గతే పడుతుందని చెప్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, జంతువులను కూడా, అందులో మనుషులకు అని ఎక్సెప్షన్ ఏం లేదు, ఎవరికి చేసినా అంతే. నువ్వు ఎంత పెయిన్ కలిగించినవో అంత పెయిన్ నువ్వు పొందాల్సిందే అని చెప్పి ఆ లైన్లో స్టేట్మెంట్లో ఉంది. ఇది నిజమా కాదా అని ఒకసారి నేను అబ్జర్వేషన్లో నేను థింకింగ్ చేసి చూసాను. ఈరోజు హాస్పిటల్లో పడ్డ వాళ్ళందరి పరిస్థితులు ఆ జంతువుకు మనం కలిగించినటువంటి సిచ్యువేషన్సే హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి సేమ్ జరుగుతుంది. ఎముకలు విరిగిపోతున్న యాక్సిడెంట్లు అయ్యి బ్లడ్ను కోసేస్తున్నారు, మాంసం తీసి అతను పడేస్తున్నారు, కాళ్ళు కట్ చేస్తున్నారు, షుగర్ వచ్చి మొత్తం శరీరాన్ని తినేసుకుంటూ పోతుంది, కుష్ఠవ్యాధి వచ్చి తినేస్తుంది, సర్జరీలు, ఇవన్నీ ఏంటివి? జంతువుల పట్ల మనం చేసినటువంటి చర్యల యొక్క ఫలితాలు మనకు ఇప్పుడు మానవాళి మీద పడ్డటువంటి రోగాలు. సో ఇది కనబడుతుంది, కంటికి కనిపించేది. సో ఆ స్టేట్మెంట్ నన్ను బాగా మార్చింది. సో ఆ స్టేట్మెంట్కు దాని నుంచి నేను ఏం కన్క్లూడ్ చేసుకున్నానంటే, ది స్టేట్మెంట్ ఈస్ రిలేటెడ్ టు ద కర్మ సిద్ధాంతము. సో ఇప్పటి వరకు పత్రి గారి విజన్ కోసం, శాకాహార జగత్ కోసం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, ఎంతోమంది మాస్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్
కృషి చేస్తున్నారు. ఇంకా దాన్ని ఇంకా బెటర్ అవుట్ చేస్తానికి, శాకాహార జగత్ తొందరగా అవుతానికి మీరు ఇచ్చే సజెషన్? సింపుల్, ఫస్ట్ పాయింట్ చిన్నపిల్లలకి నేర్పించడం అనేది ద గ్రేటెస్ట్ హ్యాబిట్. ఎందుకంటే వాళ్ళ మైండ్లోకి ఇంకా మాంసము అనేది పెద్దగా ఇంకలేదు. ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎ హ్యాబిట్. సో వాళ్ళకి ఇంకా హ్యాబిట్ కాలేదు కాబట్టి పిల్లలకి స్కూల్లోకి వెళ్ళి అదొక సిలబస్గా పెట్టి ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా చాలామంది, అందులో 82-90% మేధావులందరూ, లీడర్స్ అందరూ కూడా శాకాహారులు అన్న విషయము పిల్లల మైండ్లోకి ఇంకేటట్టుగా ఒక సిలబస్ను తయారు చేసి పెడితే పిల్లలకి శాకాహారానికి సంబంధించినటువంటి అవగాహన కలిగి వాళ్ళు తొందరగా మారిపోతారు. దట్ ఈస్ మై సజెషన్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. అమేజింగ్, చాలా అద్భుతమైన సజెషన్ అండ్ చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మా అందరికి అందించారు శాకాహారం గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, ఈరోజు శాకాహారి బిఏ వెజిటేరియన్ అనే కార్యక్రమంలో మనకి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు ధ్యాన ధర్మ ఫౌండర్ ఓయు రామగారు మనందరికీ శాకాహారం గురించి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇట్లాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యక్తులతో మీకు శాకాహారం గురించి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తుంది పిఎంసి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.